నమస్తే, ఉదయ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 4 వరకు మార్కాపురంలో తెదేపా పాదయాత్రలు విజయవంతం చేయాలని కోరిన తెదేపా ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని వృధా కానీయకండి. త్రిపురాంతకం టీడీపీ సమావేశంలో ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు దివి శ్రీరామ్. అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న కావలి విజిలెన్స్ అధికారులు. హైదరాబాద్ నుంచి గిద్దలూరుకు బస్సులో వస్తుండగా గుర్తింపు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు వెంటనే అమలు చేయాలి. మార్కాపురం అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి. మార్కాపురం నియోజకవర్గంలో ఈ నెల 21 నుండి ఫిబ్రవరి 4 వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాదయాత్రలో భాగంగా టీడీపీ అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామాల్లో ప్రజలకు వివరించనున్నట్లు ఆయన వివరించారు. మార్కాపురం పట్టణం లక్ష్మీ చెన్నకాయ స్వామి గుడి వద్ద నుంచి ఈ మార్కాపురం నియోజకవర్గ పాదయాత్ర కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపడతా ఉన్నాం. సుమారు 340 కిలోమీటర్లు 15 రోజుల పాటు పాదయాత్ర కార్యక్రమం జరుగుతుంది. మార్కాపురం టౌన్లో స్టార్ట్ అయి సుమారు 100 గ్రామాల మీదుగా పొదిలి పట్టణంకి చేరుకుని 14వ తారీఖు సాయంత్రం పొదిలి పట్టణంలో ఎండ్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మేము అందించే విషయంలో ఎంతవరకు సఫలీకృతమైనాము అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తులో వాళ్ళకు కావలసినటువంటి సమస్యలను పరిష్కరించే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తాము, పనిచేసి చూపిస్తాము. ఇప్పటి వరకు అభివృద్ధిని చేస్తున్నాము, నిండు మనసుతో ఆశీర్వదించండి అని చెప్పి మేము ప్రజల దగ్గరకు వెళ్తూ ఉన్నాం. చంద్రన్న మాటే కందుల బాటగా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసుకుని పోతూ ఉన్నాం. అలాగే వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కూడా ఇక్కడ కావాలని వైసీపీ పార్టీ వాళ్ళు నిన్ననమ్మం బాబు అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఏదో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మోసం చేసింది, ద్రోహం చేసింది అనేటువంటి విధంగా తప్పుడు ప్రచారాలను చేస్తూ వాళ్ళు ప్రజల్లోకి పోవాలని చూస్తూ ఉన్నారు. వాస్తవంగా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఎవరేం చేసిందో, ఎవరు ఈ ప్రజలకు మేలు చేసిందో మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకని ప్రతి గ్రామంలో కూడా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంత చిత్తశుద్ధితో పనిచేసింది, వీళ్ళు 9 సంవత్సరాలు ఆ ప్రాజెక్టుకి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని 9 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి మూలన పెట్టి లోపల సొరంగంలో మిషన్ పెట్టి 4 సంవత్సరాల పాటు ఆ వానకు నీళ్ళ కుళ్ళిపోయి కుషించిపోయే విధంగా ఆ మిషను చెడిపోయే విధంగా తయారు చేయించి లాస్ట్కి మిషన్ చెడిపోయిన మిషన్ మాకు అప్పచెప్పి మేమేదో పని చేయట్లేదు, ఇలాంటి వీళ్ళు చిత్తశుద్ధి లేదని చెప్పి మా మీద నెపం నొక్కుతూ వీళ్ళేదో ఉద్ధరిద్దామని చెప్పి చూసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టి మా నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్టు ఆవశ్యకతని, ఈ వెలుగొండ ప్రాజెక్టు 2019 లోపల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి మా ప్రజలను ఒప్పించేదానికి, మా ప్రజలకు తెలియజేసేదానికి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. దీన్ని ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించమని, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు పేదవాడు కడుపు నిండా అన్నం తినాలంటే హోటల్కి పోతే 100 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. అటువంటిది 5 రూపాయలకే బ్రహ్మాండమైనటువంటి అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టించడం, అలాగే వాళ్ళ వైద్య ఖర్చులకు కానీ వైద్య అవసరాలకు కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మెరుగైన వైద్యం అందించడం, అలాగే ముఖ్యంగా వాళ్ళు బతికేదానికి 1000 రూపాయలు సరిపోవట్లేదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు పేదలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్థిక
పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వేల కోట్ల రూపాయలని పేద ప్రజలకు పెన్షన్ల రూపంలో ఇచ్చి ఆదుకుంటున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2000 రూపాయల పెన్షన్ ఒక వ్యక్తికి వస్తూ ఉందంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. 2000 రూపాయలు ఇచ్చి ఆ ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేలా చేసినందుకు మా ముఖ్యమంత్రి గారు రుణం ఎప్పుడు తీర్చుకుందామని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క పెన్షన్లే కాదు, ఇతర ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా, ఇతర ఏ కార్యక్రమాలు తీసుకున్నా అంటే నిరుద్యోగ భృతి కానీ, అలాగే చేతులు లేనటువంటి, రెండు చేతులు లేనటువంటి వారికి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. నిజంగా ఆయన ఎంత దయాద్ర హృదయుడో దీన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎవరికి రాని ఐడియా, రెండు చేతులు లేనివాడు ఏ రకంగా సంపాదించుకుంటాడు, ఏ రకంగా తినగలుగుతాడు, ఏ రకంగా పోషించుకోగలుగుతాడు అని చెప్పి ఆయన వారి యొక్క కుటుంబ పరిస్థితిని బేరీజు వేసుకొని ఈరోజు ఆ కుటుంబం 10,000 రూపాయలు ఆ కుటుంబానికి వచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు 10,000 రూపాయలు వికలాంగ్ పెన్షన్ ప్రకటించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన నిలిచిపోతారు. ఆయన ఈ యొక్క పెన్షన్ల విషయంలో కాకుండా ఇతర కార్యక్రమాలను కూడా రైతు సోదరులకు, ఇటు కార్మికులకు, అలాగే అన్ని రకాల వర్గాల వారికి న్యాయం చేసుకుంటూ పోతున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉండే విధంగా ఉంటారని చెప్పి, అలాగే మా మార్కాపు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మా ముఖ్యమంత్రి గారి సహకారంతో 100% ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా తెలియజేస్తాము. రాష్ట్ర అభివృద్ధికి సీఎం పడుతున్న కష్టాన్ని వృధా చేయరాదని టెడాప ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు దివి శివరాం అన్నారు. గ్రామాల్లో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. విభేదాలు లేకుండా కావాల్సిన పనులు నెరవేరుస్తామని ఆయన వివరించారు. వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, ఎమ్మెల్యేగా డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్రిపురాంతకం మండలం తెలుగుదేశం పార్టీ సమావేశం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు దివి శివరాం పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. కష్టపడుతున్నారు. ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మాట్లాడుతూ జేహోబీసీ ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం అయినందుకు, మనం భాగస్వాములు అయినందుకు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి వస్తున్నాను, మీ అందరూ తెలియజేసే ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా ఇవాళ నాకు గనక చంద్రబాబు నాయుడు గారు ఒక కార్పొరేషన్ చైర్మన్ సిఫారిస్తే అచ్చేది ఇంకో 50,000 ఇవ్వచ్చు కదా అని, కొంచెం ఎక్కువ కావాలి. పనులు నేను చేయాలి, ఈ ప్రభుత్వం చేసే పనుల్లో నేను భాగస్వామి ఉండవాలి, ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నేను భాగస్వామి, ఇంకా పార్టీలో ఎదగాల. ఇవన్నీ ప్రతి ఒక్కరి కుటుంబంలో తప్పు లేదు, అది 100%. నేను అయితే మిమ్మల్ని పోలేదు ఏంటంటే, ఏ విధంగా అయితే మేము చంద్రబాబు నాయుడు గారు మా అందరం కూడా మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని తీసుకుపోవాలని కోరుకుంటాము, అదే పద్ధతిలో ఒక కాన్షియన్స్ ఇన్ఛార్జ్ కూడా డేవిడ్ రాజు లాంటి వాళ్ళు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ క్యాడర్ని అదేవిధంగా గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న నాయకులు, మండల స్థాయి నాయకులు కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలా, వాళ్ళని అర్థం చేయించుకోవాలా, వాళ్ళందరూ కలుపుకొని ముందుకు తీసుకోవాలి. దర్శి మండలంలోని 2 గ్రామాలకు చెందిన ఇద్దరికి సీఎం సహాయ నిధి చెక్లను రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సీతా రాఘవరావు అందించారు. దర్శి మండలంలోని పెద ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన మన్నేపల్లి రామచంద్రయ్యకు 69,300, తూర్పు వెంకటాపురం గ్రామానికి చెందిన రమణయ్యకు 18,000 మంజూరు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఒంగోలులోని తన నివాసంలో మంత్రి అందించారు.
అబద్దాలతో రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని సంత మాగులూరు ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం వైకాపా సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల నుండి 3000 పెన్షన్ పథకం వరకు అన్ని కాపీ కొట్టాడని అన్నారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించే సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉందని అన్నారు. త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం వైకాపా సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, తాను చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని అన్నారు. యువతకు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడని, మహిళల రుణాలు మాఫీ చేయలేదని ఉదహరించారు. త్రిపురాంతకం మండలంలో ఆదరణ 2 కింద ఇచ్చే పనిముట్లే ఇవ్వలేదని చెప్పారు. మీకు కష్టం వచ్చినా, మీకు ఇబ్బందులు వచ్చినా, పోలీస్ స్టేషన్ లో పనులున్నా, ఎంఆర్ఓల పనులున్నా, మిమ్మల్ని ఎవరైనా విసిగించి వేసారించి వెంటాడే కార్యక్రమాలు చేసినా, మీ ముందు మేముంటాం, మమ్మల్ని తాకినాకనే మీ దగ్గరకు వచ్చేంత వరకు సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొక్కసారి సవినయంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ. అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను విజిలెన్స్ అధికారులు పట్టుకున్న సంఘటన గిద్దలూరు సమీపంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి గిద్దలూరుకు వస్తున్న బస్సులో 2 బస్తాల గుట్కా ప్యాకెట్లు కావలి విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. గిద్దలూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సులో గిద్దలూరు సమీపంలోని చెర్లోపల్లి గ్రామం వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నారు. కావలి విజిలెన్స్ అధికారులు పట్టుకున్న అధికారులు కృష్ణయ్య, ఎస్కే సాహెబ్ తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కార్గో లెక్క ప్రకారము 40 కిలోలు ఉన్నది, 40 కేజీల మిల్ బాబు ఏనా చెప్పమ్మా. అవి గోవా ఫోటో తీసుకోండి, కూర్చో రాయ్ తమ్ముడు, వస్తున్నా ఉండు తీని వాళ్ళని ఫోటో పడితే. వార్తలో చిన్న విరామం. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్ లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. వార్తలకు తిరిగి స్వాగతం. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి రాకుండా ఆదుకోవాలని ఆయన కోరారు. 20,000లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరికీ వెంటనే చెల్లింపులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. వైకాపా ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం నిర్వహించారు. మార్కాపురంలోని ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన ఈ సమావేశంలో కస్టమర్స్, ఏజెంట్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి హాజరయ్యారు. పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, కమిటీ సభ్యులు, బాధితులు పాల్గొన్నారు. గ్రామాల వారీగా ఆ యొక్క వీధుల్లో కానీ ఇళ్లలో ఉన్న వారిని ఆ పేరు, అగ్రిగోల్డ్ వారు ఇచ్చిన బాండ్లను కూడా సేకరించి ఆ వివరాలు ఇచ్చినప్పుడు మొత్తం మేము రాష్ట్ర కన్వీనరు అప్పిరెడ్డి గారితో మాట్లాడి పార్టీ ఇచ్చినట్లుగా మరి నిర్ణయం చేసుకొని మేము జగన్ గారితో మాట్లాడటానికి రేపు జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, మన ప్రభుత్వం వచ్చినప్పుడు దీని మీద ఎంతమంది రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, అందరికి కూడా న్యాయం చేయాలని మరి జగన్ గారు చెప్పిన నేపథ్యంలో గ్రామాల వారికి కూడా మేము ఈ యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నాము. మరి ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 20,000 రూపాయలు ఇవ్వాలి రేపు జనవరించడం కూడా ఒక డిమాండ్ పెట్టినాం.
అలాగే ఆన్లైన్లో పెట్టాలి. మరి కలెక్టర్ యొక్క నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా కూడా నివేదికలు తీసుకొని ఎంతమంది బాధితులు ఉన్నారో వారికి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి చేయటానికి, జిల్లా కలెక్టర్లు కూడా ఆ బాధితుల యొక్క పరిస్థితులను తెలుసుకొని మానవతా దృక్పథంతో ప్రభుత్వం నుంచి సహాయం అందించడానికి కృషి చేయాలని కూడా మేము కోరుతున్నాము. విద్యుత్ వైర్లు చేతికి అందని ఎత్తులో ఉంటాయి, అయితే ఇక్కడ మాత్రం చేతికి అందుతున్నాయి. డే కారణంగా ఓ మనిషి ప్రాణం కూడా పోయిన ఘటనలు గతంలో జరిగాయి. అయినా మన విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. మరో ప్రాణం పోయే వరకు ఇంతేనా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొనకొండ మండలం చిలకలపల్లి గ్రామం మొదట్లో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు మాత్రం లేదు. చేయి ఎత్తితే అందే స్థితిలో వైర్లు ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పూడి పంచాయతీలో చిలకలపల్లి గ్రామం అది. ఇది 3 నెలలు ఈ ట్రాన్స్ఫర్ వాళ్ళు దొంగలు తెగిపోతే ఏఐ గారికి చెప్పాము. ఆయన ఇగో వస్తున్నాయి ఇగో వస్తున్నాయి చదువుతున్నారు, కానీ ఇప్పటికి రాలేదు. పైర్లు ఎండిపోయినాయి. మా పరిస్థితి అర్థం కాలేదు. మిరప చెట్లు మాత్రం మొత్తం ఎండిపోయాయి. పురుగు డబ్బాలు తీసుకొని ఇంకా సావటం తప్పక ఏం మార్గం లేదు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా వస్తాయి ట్రాన్స్ఫర్ అంటున్నారు. ఎస్సీ సార్ కూడా వచ్చారు అప్పుడు చెబితే ఆయన కూడా ఇవ్వ రేపు పంపిస్తామన్నారు. ఇప్పటికి పంపించలేదు. తూతూ మంత్రంగా నామకార్థం చేసినారు. ఇది పరిస్థితి. కొద్దిగా చర్య తీసుకొని వాళ్లకు హెచ్చరించాలని చెప్పి. ఇప్పటికి వరకు 3 ఏఈలు మారినా సమస్య పరిష్కారం కాలేదు. వర్షాలు వస్తే చెట్లకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. త్వరగా సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మార్కాపురం పట్టణ చెరువులో ఉండే జొన్న నాము తిని 5 గేదెలు అపస్మారక స్థితికి చేరుకున్నాయి. వీటిలో 2 గేదెలు చనిపోయాయి. మిగిలిన 3 గేదెలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. 24 గంటలు గడిచిన తరువాత కానీ పరిస్థితి చెప్పలేమని వెటర్నరీ డాక్టర్లు చెప్పారు. పిట్టకాయల పోలమ్మకు చెందిన 3 గేదెల్లో 1 గేదె చనిపోయింది. జానపాటి గంగారాజుకు చెందిన మరో గేదె కూడా మరణించింది. మరణించిన పశువుల విలువ 1.50 లక్షల వరకు ఉంటుందని రైతులు తెలిపారు. మేము వాటి మీదనే సార్ బతికేది. మాకేదో ఆధారు లేదు. అవి లేకుంటే మేము బతకలేము సార్. మేము ఉండేది దోట కోసమే. మా పిల్లలు మేము వాటి కోసమే సార్ బతికేది. మా పిల్లలు మేము ఏమైపోవాలా సార్? ఇప్పుడు మమ్మల్ని ఇంతకాలం చేసిండ్రు సార్. ఎవరు చేసింది తెలియలే సార్. మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాయం చేసిండ్రు సార్? మమ్మల్ని ఎవరన్నా చెప్పండి సార్. మీలాంటి వాళ్ళు మాకు ఏదన్నా న్యాయం చేసి మమ్మల్ని ఏదన్నా దగ్గరికి తీయండి సార్. మేము లేకపోతే తట్టుకోలేము. మా చిన్న పానం సార్ మా వల్ల కాదు సార్. మమ్మల్ని 3 ఉంటే 3 మమ్మల్ని కాజేసిండ్రు. మాకెవరు లేరు సార్. మాకెవరు లేరు. మేము ఎంత సార్. వార్తలో చిన్న విరామం. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపార అభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉంటుందని గిద్దలూరు వైకాపా సమన్వయకర్త అన్నా వెంకటరాంబాబు అన్నారు. పాలసీదారులకు, ఏజెంట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎస్ఎస్ ప్లాజాలో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు విధానాల వలన అగ్రిగోల్డ్ పాలసీదారులు, ఏజెంట్లు ఆస్తులు అమ్ముకుని రోడ్ల పాలయ్యారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ పాలసీదారులకు అండగా ఉంటామని వివరించారు. ఎవరికి వెళ్ళింది? అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం మనందరికీ తెలుసు. అందులో ప్రధానంగా అగ్రిగోల్డ్ బాధితులకు అయితే మాత్రము చలగాన మారుకుంటుంది అనే దాంట్లో మాత్రం సందేహం లేదు. ఇవన్నీ గమనించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు,
ఈ అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో నేను 25 రోజులు నేను గమనించింది. ఆయన ఈ వచ్చే ఎలక్షన్ల కాలం దగ్గర ఉంది, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, మా ప్రజల యొక్క సమస్యలు తీర్చుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆయన ఒక సంవత్సరం చిల్లర పాదయాత్రలు చేసి సమస్యలు తెలుసుకుంటూ వచ్చింది. ఇంకా 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నప్పటికీ కూడా అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోవాలా, వాళ్ళకు అండగా ఉండాలనేటువంటిది ఆయనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంత అండగా ఉండాలా అనే దానికి చేస్తున్న ఆలోచన అనేది మీరు గమనించాలి. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తామని పుల్లల చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. విద్య నేర్పిన గురువులను పూలమాలలు వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. సాటి క్లాస్మేట్స్ ఎలాంటి ఆపదలో ఉన్నా ఆదుకుంటామన్నారు. పుల్లల చెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా అప్పటి తమ గురువులైన ఎం గోపాలం, చలపతిరావు నెహమ్యాలను ఘనంగా సన్మానించారు. గురువులే ఇంతటి స్థాయికి తీసుకుని వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. పూర్వ క్లాస్మేట్స్ను కలిసిన సందర్భంగా స్నేహితుల కళ్ళు చెమర్చాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ జీవీ గురునాథం, పూర్వ విద్యార్థులు భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. త్రాగునీటి కోసం వదిలిన నీటిని వృధా చేయకుండా ప్రజలు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ఆయకట్టు రైతులు ఇది గమనించి అధికారులకు సహకరించాలని కోరారు. అక్రమంగా కాలువకు గండ్లు కొట్టినా, గాలి పైపులు వేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పెద్దవరం పమ్మడి బ్రాంచ్ కెనాల్ వద్ద నీటి ప్రవాహాన్ని జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ఆమె వెంట జేసీ 2 మార్కండేయులు, కురిచేడు తహసీల్దార్ అద్దంకి శ్రీనివాసరావు, దర్శి సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 స్కూటరిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. తర్లుపాడు రోడ్డు పులసుబ్బయ్య కాలనీకి చెందిన వెస్పాల్ జానీ అనే 2 బైక్పై అతి వేగంగా వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొలోరా క్యాంపర్ కార్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా ఢీకొట్టారు. దీంతో ఆ 2 మురికి కాలువలో పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. త్రిపురాంతకంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం అడుగులు పడుతున్నాయి. స్థలాలకు కేటాయించిన 301 సర్వే నెంబర్ గల భూమిని ఆదివారం మధ్యాహ్నం ఆర్డీఓ రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈయన వెంట తహసీల్దార్ గండి జయపాల్, ఆర్ఐ రెహమద్, సర్వేయర్ కాటమరాజు, విఆర్ఓ చాంద్ బాషా స్థానికులు ఉన్నారు. కొండ చుట్టూ దారి ఎక్కడ ఉంది మీకు? కొండ ఎంత వరకు ఉంది? ఇది రిజర్వ్ ఫారెస్ట్ సార్. అన్సర్వేడ్ సార్, అది రిజర్వ్ ఫారెస్ట్. హిల్లక్ బ్లాక్ ఏంటి మీరు చెప్తాను? ఇది సార్ మనం పెట్టేది 301. సర్వే నెంబర్ ఎంత? 301 సార్. ఏముంది ఆర్ఎస్ఆర్? ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్లు ప్యాకేజీ కేటాయించాలని జిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు పందిళ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో బ్రిటన్ స్ట్రీట్ ముదిరాజ్ స్థితిగతులపై ఇంటింటా సర్వే నిర్వహించారు. ముదిరాజులకు కుల వృత్తులు లేవన్నారు. కేవలం కొండ ఫలాలు అమ్ముకుని పొట్ట నింపుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ముదిరాజులు 29 లక్షల మంది ఉన్నా గుర్తింపు మాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం
ఉపాధ్యక్షుడు పందిల్లపల్లి శ్రీనివాస ముదురాస్, నియోజకవర్గ అధ్యక్షులు సాగనబోయిన శ్రీనివాస ముదురాస్, సంఘం అధ్యక్షురాలు పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముదురాస్ స్థితిగతుల ఇంటింట సర్వేన కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 29 లక్షల మంది ముదురాజులు ఉన్నప్పటికీ ప్రభుత్వం తరఫున ఎలాంటి గుర్తింపు లేక ఈ యొక్క ముదురాజు జాతి అనేది వెనుకబడింది. ఇది ఎంతవరకు సబబని చెప్పేసి మేము అసలు కొంతమంది నాయకులు ముదురాజులు ఈ రాష్ట్రంలో ఉన్నారా అనే ఒక ప్రశ్న కూడా వేయడం కూడా జరిగింది ఒక సందర్భంలో. కావున ఈరోజు ముదురాజుల యొక్క ఎంత జనాభా ఉన్నారు, ఓటింగ్ శాతం ఎంత ఉందని చెప్పేసి ఈ యొక్క ముదురాజు ఇంటింటి సర్వే ప్రకారంగా మేము చేయాలని శ్రీకారం చుట్టాము. మొట్టమొదటిసారిగా ఈ గిద్దలూరులో బ్రిటన్ రూట్లో 1వ వార్డు అంటే పాత 1వ వార్డు అంటుంది బ్రిటన్ స్ట్రీట్లో ఇక్కడ ఇంటింటి కార్యక్రమం చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం చెప్పి ఈ కార్యక్రమం రాష్ట్రం అంతటా మేము చేయాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు ముదిరాజులు ఎన్నో తరతరాలుగా అనేక రకాలుగా వెనకబడి చేతి వృత్తులతో కుల వృత్తులు మాకు లేవు, చేతి వృత్తులతో అలాగే కొండ ఫలాలు అంటే ఏ సీజన్లో ఆ సీజన్లో ఉండేటువంటి కొండ ఫలాలు తెచ్చుకొని కొట్టుకోవడం జరుగుతూ ఉంది. మాకంటూ సరైనటువంటి గుర్తింపు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏమి విద్యాపరం కానీ అన్ని రకాలుగా మేము ఎంతో వెనుకబడి ఉన్నాము. కావున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క స్థితిగతులను గుర్తించి మాకు సరైనటువంటి న్యాయం చేయాలని, అలాగే మా యొక్క ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి మా యొక్క ముదిరాజుల స్థితిగతులను గుర్తించాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మా రాష్ట్ర ముదిరాజు సంఘం తరఫున మా డిస్ట్రిక్ట్ కురుచేడు మండలం వెంగాయపాలెం వద్ద రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కనకట్ల రాజేష్ గా గుర్తించారు. వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఉదయ్ న్యూస్. నమస్తే. We'll be right back.